హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగాడు అనమాట, 10x27 స్థలంలోని బిల్డింగ్ కట్టుకోవడానికి మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది, అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది, స్లాబ్ అయితే ఎన్ని అడుగులు వస్తుంది, ఈ స్థలానికి గజాలు ఎంత అనేది ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా నాకు ఒక వీడియో చేయాలనేసి ఒక మెసేజ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆయన కోసం నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. అదేవిధంగా మీకున్న స్థలాన్ని కూడా మీరు ఒక మెసేజ్ పెట్టారనుకుంటే మీకు కూడా 2024లో మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది, లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది అనేది మీకు కూడా ఒక మంచి వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుందండి. ఎవరైనా సరే కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చాలామందికి అయితే తెలియదు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయించుకుంటే ఎంత అవుతుంది, లేబర్ కాంట్రాక్ట్ చేయించుకుంటే ఎంత అవుతుంది అన్నది చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 10x20 అనేటప్పుడు స్థలంలోనే స్లాబ్ ఏరియా ఎన్ని అడుగులు వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి ముందుగానే. అంటే స్లాబ్ ఏరియా అడుగులు అనమాట, 10x27 270 అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అండి. 270 అడుగులు అనమాట స్లాబ్ ఏరియా ప్లస్ అడుగులు. ఇది మాత్రం అంటే ఎటు చూసినా సరే ఒక పక్క మనకు 10 అడుగులు ఉందనుకోండి, ఒక పక్క 27 అడుగులు ఉంటుంది. అంటే ఇదే లెక్కేస్తాం అనమాట, మేము ఇదే లెక్కేస్తాం. ఇలాగ 27 అడుగులు, ఇలా 10 అడుగులు, ఇదే లెక్కేస్తాం. ఈ స్లాబ్ ఏరియా మనం లెక్కేసుకున్నప్పుడు అడుగులో చూసుకుంటే 270 అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మెయిన్ మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా సరే ఇది మనకు తెలియాలన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మన స్థలం ఎన్ని గజాలు వస్తుంది అన్నది తెలియాలి మీకు. ఇది స్థలం వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక 30 గజాల స్థలం అనమాట అండి, 30 గజాల స్థలం అనమాట. స్థలం చూసినప్పుడు 30 గజాలు, అదేవిధంగా స్లాబ్ వేసినప్పుడు 270 అడుగులు, స్థలం వచ్చినప్పుడు 10x27. ఇప్పుడు దీని మెటీరియల్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి. మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మనకి ఒక అడుగుకి వచ్చినప్పుడు 2500 అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 270 అడుగు ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను. ఇందులో మనకేం 2500 మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మనకు సంబంధం ఏం ఉండదు అనమాట. మొత్తం మేస్త్రి ఎటు చెడ్డ అనమాట, కిందన ముగ్గేసిన కానించి పైన మామిడాకులు కట్టి మనకి ఇళ్లలో దిగేదాకా ఒక బొలుగు కూడా మనం ఎట్టకూడదు. అన్నీ కూడా ఆ మేస్త్రి తెచ్చి అంటే మేమే తెచ్చి మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మాది రాజమండ్రి, వర్క్లు అయితే చేస్తామండి మేము. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో అయితే నేను ఉన్నాను. కంపల్సరీ నేను 20-25 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తానికి ఇది ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి. 270 అడుగులు 2500 ఒక అడుక్కి మెటీరియల్ కాంట్రాక్ట్, 270 x 2500 అంటే 675000 అయితే అవుతుంది అనమాట. 675000 మెటీరియల్ కాంట్రాక్ట్కి. అదే విధంగా అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఏ టు జెడ్ మనకి ఏ సంబంధం కూడా లేకుండా మొత్తం చేసేవడానికి ఈ 10x27 స్థలంలో ఏ ఫేసింగ్ అయినా సరే, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఎటు పక్క రోడ్డు ఉన్నా సరే ఇదే లెక్క అనమాట అండి. తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక లేబర్ కాంట్రాక్ట్కి వచ్చేటప్పటికి ఇది ఒక అడుగులు వచ్చినప్పుడు సేమ్ అండి. ఒక అడుగుకి వచ్చినప్పటికి లేబర్ కాంట్రాక్ట్ 400 అయితే తీసుకుంటాం. ఇది అంటే మెటీరియల్ అన్ని కూడా మీరే తెచ్చేవాళ్ళు, మాకు ఏ సంబంధం ఉండదు. ఒక ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఏ సంబంధం కూడా ఉండదన్నమాట. ఇది మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి కూడా 270 అడుగులే వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు 250 స్లాబ్ ఏరియా లెక్కే మనకు మెయిన్ అనమాట అండి. ఈ 270 x 400 లేబర్ కాంట్రాక్ట్ దీనికి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి. 270 x 400 మనం చూసుకున్నట్లయితే కనుక 108000 రూపాయలు అయితే లేబర్ కాంట్రాక్ట్ అయితే అవుతుంది అనమాట. మొత్తం మీరు మెటీరియల్ మాకు తెచ్చేస్తే మేము ఈ వర్క్ చేయడానికి 108000 అయితే తీసుకుంటాం అనమాట. చాలామందికి ఈ 2024లో ఒక బిల్డింగ్ కట్టించుకునేటప్పుడు అది చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి నేను ఈ వీడియోలో చేయడం అయితే జరిగిందండి. చాలామందికి మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది, అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది అని చాలామందికి తెలియదు. కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది ఒక కామెంట్ పెట్టండి. అదేవిధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అడగడం అయితే జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో చేశాను. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ అయితే కొడతారో లేదు, లైక్ ఒకటి కామెంట్ అనేది పెట్టండి కంపల్సరీ. మీరు లైక్ కొడితే నాకు చాలా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డైలీ నేను వీడియో చేయడానికి అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే మీరు అవుతారనమాట. మీకు కూడా మీ స్థలం అన్నది ఎంత ఉందన్నది నాకు ఒక కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ మీద కంపల్సరీ కూడా నేను ఒక వీడియో చేస్తాను. కంపల్సరీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇక్కడ ఈ వీడియో అయిపోయింది. జై హింద్.
నేనైతే ఒక తాపీ మెస్ తిన్నానమాట. మెటీరియల్ కాంట్రాక్ట్ అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ అడుగుల లెక్కనైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి. రాజమండ్రిలో ఎవరికైనా సరే కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వచ్చు. అంతేకాదండి, రీమోడలింగ్ బిల్డింగ్ వర్క్ కూడా మనం చేయించడం అయితే జరుగుతుంది అనమాట. ఏదైనా సరే మనం అడుగుల లెక్కనైతేనే తీసుకోవడం అయితే జరుగుతుందండి. రాజమండ్రిలోనే కాదు, రాజమండ్రి నుంచి ఒక 20 కిలోమీటర్ల చుట్టుపక్కల ఏ ప్రాంతంలోనైనా సరే మేము వచ్చి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చేయించడం అయితే జరుగుతుంది అనమాట.